మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. మా అమ్మాయికి 12 సంవత్సరాలైంది వివాహమయ్యి, పిల్లలు లేరు. మా అక్క అంతకుముందే ఒంగోలు పోతా మా అక్క పిలిచింది. నేను నిర్లక్ష్యం చేశాను, అందరంతేలే అట్టే చెప్తుంటారు అని నిర్లక్ష్యం చేశాను. కానీ దేవుడు, నేను గత 7 నెలల నుంచి వస్తూ కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో మొరుపెడుతున్నాను. పోయిన నెలలో, నాయన వచ్చే నెలకల్లా నాకు శుభవార్త వినిపించాలి నువ్వు అని చెప్పి దేవుని సన్నిధిలో నేను కన్నీటి ప్రార్థన చేస్తూ దేవునికి మొక్కుబడి చేసుకుని వచ్చాను. నాకు వచ్చే నెలకల్లా నాకు నా బిడ్డ శుభవార్త నాకు వినిపించాలని చెప్పి, అదేవిధముగా నా బిడ్డకి ఇప్పుడు 3వ నెల. దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.